తెలంగాణ టీడీపీ జనసేన మూడు అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ గారి పేరు అయితే వచ్చింది. ఈ రోజు అమ్మవారిని కూడా దర్శించుకున్న ప్రస్తుంది. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి కొంతల రామకృష్ణ జనసేన అభ్యర్థి ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడవచ్చు మీకు సీటు కేటాయించడంపై? ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంపై ఏ విధంగా చూడొచ్చు సార్? ఎలా మీరు పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది? నేను మొదటి నుంచి కూడా చెప్తాను, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నేను కావాల్సింది ఏంటంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఒక మంచి ప్రత్యామ్నాయ నాయకత్వం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే దానికి తగిన నాయకుడు ఈ జనరేషన్కు పనికొచ్చేటువంటి వచ్చే జనరేషన్కి మంచి మార్గదర్శకులుగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే నాయకత్వం కాబట్టి జనసేన బలపడాలనేటువంటి ఆలోచనతోనే ముందు నుంచి ఉన్నాను. నేనైతే ఆర్గనైజేషన్ కూడా పనిచేయడానికి సిద్ధమని చెప్పాను. నేను దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ముందు అధికారంలోకి రావాలి, నాయకత్వం బలపడాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, అదే నా ప్రథమ ధ్యేయం. సరే, పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది, తెలుగుదేశం అదేవిధంగా జనసేన వారిద్దరు కూడా కూర్చొని తీసుకున్న నిర్ణయం ప్రకారం నేను అన్ని కూడా ప్రకటించారు. అటు తెలుగుదేశం సీట్లైనా జనసేన ఆమోదంతో ఉన్నాయి, జనసేన సీట్లైనా తెలుగుదేశం ఆమోదంతోనే ప్రకటించారు కాబట్టి మంచి సద్రూహభావ వాతావరణంతో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందనే దృఢ విశ్వాసం ఉంది. మొదటగా చాలా మంది అనుకున్నారు, మీరు కూడా అనుకున్నారు ఎంపీకి వెళ్తే బాగుంటుందని. ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు, ఏ విధంగా చూడారు? 2009 అని మీరు చివరిగా అడుగు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ అడుగు పెట్టబోతున్నారు, ఏ విధంగా చూడారు అసెంబ్లీ? అంటే బాధ్యత ఉన్నప్పుడు ఏ బాధ్యత అయినా సరే త్రికరణ శుద్ధితో చేయడం నా అలవాటు. పార్లమెంట్ ఉంటే పార్లమెంట్ అటాచ్ చేశాను, అంటే పార్లమెంట్ లో ఉంటే నా కంఫర్ట్ లెవెల్ వేరే. బట్ ఈ రోజు రాష్ట్రానికి అవసరం, రాష్ట్రానికి నాయకత్వం కావాలని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా భావించారు కాబట్టి తప్పనిసరిగా వారి నిర్ణయానికి నేను అనుగుణంగానే వారి ఆలోచన పరిధికి సరిపడగానే సంతృప్తికరమైనటువంటి పరిపాలన జరిగే విధంగా ఈ రాష్ట్రంకి కావాల్సిన విధంగా నా సేవలు ఎప్పుడు కూడా ఉంటాయి. అనకాపల్లి అంటేనే టీడీపీకి కంచుకోవడం, అలాంటిది నేను చూడొచ్చు. నేను పూర్తిగా టీడీపీ నేతలు బయటకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి, వాళ్ళతో ఎలాగ మీరు వెళ్లి సమన్వయం పాటిస్తారు? నేను చెప్పాను కదా, నేను టీడీపీలో లేకపోయినప్పటికీ మొన్న 2019 ఎక్స్ఎమ్మెల్యే గారికి పూర్తి స్థాయిలో పనిచేశాం, తెలుగుదేశం అంతా రాష్ట్ర జిల్లా అంతా కూడా చేశాం. అందువల్ల ఆ రోజు నేను టికెట్ రాలేదని నేనేం బాధపడలేదు. నేను వచ్చింది వాళ్ళు అడిగారు, అడిగితే చేశాను నేను తప్పనిసరిగా మనస్ఫూర్తిగా. అందువల్ల ఇప్పుడు కూడా వాళ్ళు అదే సౌహృద్భావంతో సహకరిస్తారనే పూర్తి విశ్వాసం అయితే నాకుంది. 24 సీట్లు కేటాయించారు, ఏ విధంగా ఉండబోతుంది సార్ రాష్ట్రంలో జనసేన? అంటే 24 సీట్లు అంటే తక్కువనే అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దన్న పాత్ర తీసుకుని మరిన్ని సీట్లు కోసా ఎక్కువ చేసి కనీసం ఇంకో 10 సరే ఇస్తే బాగుంటుంది అయితే నా వ్యక్తిగత అభిప్రాయం. ఎంపీ అనకాపల్లి ఎంపీ నాగబాబు కూడా వస్తున్న ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ప్రచారం జరుగుతోంది, చాలా మంది పేర్లు వచ్చాయి. ఇంకా పార్టీ అయితే అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వారు నిర్ణయం తీసుకుని జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిపి తీసుకున్న ఏ నిర్ణయానికైనా స్వాగతిస్తాం, ఎవరికైనా మనస్ఫూర్తిగా అందరూ పనిచేస్తాం. మూడు పార్టీ పొత్తు రావచ్చు అంటారా బీజేపీ? ఇంకా మీతో ఒక ఆలోచనలో ఉంది? తప్పనిసరిగా నాకు పూర్తి విశ్వాసం ఉంది. బీజేపీ పార్టీ కూడా ఈ సంకీర్ణంలో భాగంగా పొత్తులో భాగంగా వారు కూడా కలుస్తారు. త్వరలోనే వాటికి సరిపడే ప్రకటనలు కూడా వస్తాయి. ఎందుకంటే బీజేపీ రావటం వల్ల ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి ఒక అవకాశం వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయితే ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకోవచ్చు, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవచ్చు, ఒక ఉత్తరాంధ్ర సుజల సేవంత్ పూర్తి చేసుకోవచ్చు, ఒక రైల్వే జోన్ పూర్తి చేసే అవకాశం ఉంది, అదేవిధంగా ఒక రాజధాని పూర్తి చేసేటువంటి అవకాశాలు అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారు కూడా ముందుకు వచ్చేస్తారనేసి పూర్తి విశ్వాసం ఉంది. అమర్నాథ్ ఒక కనీసం ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ పేరు కూడా ఇంకా ప్రకటించాలని ఒక ఆశీస్పదంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి, అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. పార్టీ నాయకుడు, ఆయన పూర్తి స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా చేయొచ్చు. ఆయన అంటే ఆయన ప్రజాస్వామ్యవాది కాబట్టి ఆయనకంటే ముందు ఆయన టీమును ముందు ప్రకటించాలనుకున్నారు. ఎప్పుడు కూడా నాయకుడు టీమును ప్రకటించాలా, ముందు నడిపించాలి యుద్దానికి. యుద్దంలో ముందుండాలి, అదేవిధంగా ఆనందంలో వెనకుండాలి. అటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి తన పేరు ప్రకటించుకోలేదు. గెలిస్తే మళ్ళీ ప్రత్యేక హోదా మీద రాష్ట్ర విభజన హామీల మీద ఏమైనా పోరాడతారు? తప్పనిసరిగా ఆ ఎజెండా అయితే పోదు. ఏవైతే రాష్ట్ర అభివృద్ది గాని ఉత్తరాంధ్ర అభివృద్ది గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీద ఉంది. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అందరు నాయకులు ముందుకొచ్చి మన ఉత్తరాంధ్ర సమస్యల్ని పరిష్కరించుకుని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని
రూపుమాపాల్సిన అవసరం అయితే ఉంది. మేము ఎన్ని పార్టీలో మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, ఎక్కడెక్కడ సభలు నిర్వహిస్తున్నారు, దీని మీద ఏమంటారు? ఎన్ని పార్టీలను మీరు కలిసి రండి, పొత్తులు పెట్టుకుని సింగిల్ గా వస్తాను, ఆయన విధానం ఆయన చెప్తున్నారు. మా విధానం పొత్తులతో కలిసి వెళ్దామని. ప్రజాస్వామ్యంలో పొత్తులు అన్నది ఏమి పనికిమాలిన పని ఏం కాదే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కలుస్తారు, తప్పే ఉంది, అది తప్పేం లేదు. ఇదేమో లోపాయికారి పొత్తులు కాదు, రాష్ట్ర పొత్తులు కాదు, ఏదో వెనక కలిసి లోపల కలిసి మాట్లాడింది ఒకటి, పైకి వచ్చి చెప్పింది ఒకటి కాదు. ఓపెన్ గానే చెప్తున్నారు కలిసి వెళ్తామని. ఆయనకి ఆ ధైర్యం లేదు, ఓపెన్ గా చెప్పుకోలేదు. ఆయన చెప్పగలరా బీజేపీతో నేను కలిసి లేనని చెప్పగలుగుతారా? చెప్పమనండి. అనకాపల్లి ప్రజలు చాలా వరకు కొంతల రామకృష్ణ పేరు 2009 అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మీరు రాజకీయ అరగ్రేట చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలబోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఏ విధంగా చూడండి? నా ప్రజల అభిమానం ఉన్నంతకాలం ఏవైనా చేయగలుగుతాను, నాలో శక్తి ఉన్నంతకాలం పనిచేస్తాం. ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కావాలి. ఈ రోజు అవకాశం వచ్చింది, చేస్తాను. అవకాశం లేదా ప్రజా సమస్యల మీద వెళ్తాను నేను. అందువల్ల ఖాళీగా ఎప్పుడు కూర్చోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.